ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పే. అంటే విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో కానీ, బస్ ఛార్జీల పెంపు విషయంలో కానీ, అంటే ఏటెళ్ల కాలం ఛార్జీలు పెంచకుండా ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తూ, ఒక పక్క లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు రాష్ట్రం ఆ లోటును పూడ్చుకునేందుకు చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ఓకే, విద్యుత్ ఛార్జీలు పెంపు అనేది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే, కానీ ఏ సందర్భంలో ఖండించాలి? ప్రధానంగా సామాన్యుడు నడ్డి విరుస్తున్నప్పుడు, సామాన్యుడి నడ్డి విరిచేందుకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు తప్పని చెప్పి ప్రతిపక్షాలు వ్యతిరేకించాలి. వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది, అలా వ్యతిరేకించకపోతే తప్పు. కానీ ఇప్పుడు విద్యుత్ ఛార్జీల విషయంలో ఏ సామాన్యుడి నడ్డి విరిగిందని చెప్పి ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయో సమాధానం చెప్పాలంటున్నారు వైసీపీ శ్రేణులు. దానికి సమాధానం ఉందా అంటే, ప్రతిపక్షాల దగ్గర విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, 90 పైసలు విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి, యూనిట్కి 90 పైసలు అంటే అందరూ బెంబేలు ఎత్తిపోతున్నారు. యూనిట్కి 90 పైసలు, రేపటి నుంచి యూనిట్కి 90 పైసలు ఛార్జీలు పెరిగిపోయినాయి అంటాను. వాస్తవానికి ఇది ఎవరి నడ్డి విరగొట్టే నిర్ణయం కాదు, సామాన్యుడి నడ్డి విరగొట్టే ఆలోచన అస్సలు కాదు. ఎందుకు అంటే విద్యుత్ ఛార్జీల పెంపు వాస్తవమే, యూనిట్కి 90 పైసలు పెంచడం అనేది వాస్తవమే, కానీ ఎవరికి పెంచారు అంటే 500 యూనిట్లు పైబడి కాల్చే వాళ్ళకి. అంటే 500 యూనిట్లు ఎవరు కాలుస్తారు? ఒక సామాన్యుడు నెలకు 500 యూనిట్లు కాలుస్తాడా? ఒక నిజంగా సామాన్యుడు నెలకు 500 యూనిట్లు కాల్చేవాడు అయితే వాడిని సామాన్యుడు అనకూడదు. ఎందుకంటే ఇప్పటికే 500 యూనిట్లు పైబడి కాలిస్తే గనక ఇప్పటి వరకు 9.05 రూపాయల యూనిట్ ఛార్జ్ ఉంది ఆల్రెడీ. సో ఆల్రెడీ 9.05 రూపాయల యూనిట్ ఛార్జి పెర యూనిట్ 9.05 రూపాయలు ఛార్జ్ కడుతున్నాడు అంటే, పే చేస్తున్నాడు అంటే, ఆ వ్యక్తిని సామాన్యుల లిస్టులోకి ఎలా తీసుకోవాలి? సో ఇప్పుడు ఆల్రెడీ 9.05 రూపాయలు చెల్లిస్తున్న వ్యక్తికి ఇంకొక 90 పైసలు అదనంగా భారం పడింది. అది సామాన్యుడికి భారం పడిందని అనకూడదు, అసలు మధ్యతరగతి వ్యక్తిగా కూడా అలాంటి వాళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పర్ మిడిల్ క్లాస్లోకి వస్తారు, లేదంటే అప్పర్ క్లాస్లోకి వస్తారు అంతే తప్ప దిగువ మధ్యతరగతిలోకి, 500 యూనిట్ల పైబడి కాల్చే వ్యక్తులు సాధారణ లేదంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలోకి వస్తారా, లే వాళ్ళు నిరుపేదల్లోకి వస్తారా, సామాన్యుల్లోకి వస్తారా లేదనేది ఆ విమర్శలు చేసే ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలి. ఇదే సందర్భంలో మనం ఒక విషయం గుర్తు చేసుకుంటే గనక, 2015 మార్చిలో 200 యూనిట్లు పరిగితే, 200 యూనిట్లు దాటితే, ఎక్కువ కాల్చుకుంటే వాళ్ళకి అప్పుడు యూనిట్ ఛార్జ్ పెంచడం జరిగింది అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. అప్పుడే ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నారో, ఇప్పుడు ఏ యెల్లో మీడియా అయితే దీన్ని ఖండిస్తుందో అదే యెల్లో మీడియా అప్పట్లో ఈ ఛార్జీల పెంపు వల్ల 200 యూనిట్లు పైబడిన వాళ్ళకి యూనిట్ ఛార్జీ పెంచడం వల్ల అప్పట్లో 2015 మార్చిలో దాదాపు 92% మందికి ఉపశమనం కలుగుతుంది అని చెప్పి వార్తలు రాశాయి అప్పట్లో దాదాపు. అంటే అప్పుడే అధిక సంఖ్యలో 92% మందికి ఉపశమనం కలిగితే 2015లో 200 యూనిట్లకే, ఇప్పుడు మరి 500 దాటి యూనిట్లు కంటే ఎంతమందికి ఉపశమనం కలగాలి? అంటే ఆ వార్తని, ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించట్లేదు. ఏదో ఒక బురద జల్లేయాలి, యూనిట్ ఛార్జ్ పెరిగిపోయింది అంతే, అది ఎన్ని యూనిట్లో చెప్పరు, అది ఎవరికో చెప్పరు. సామాన్యుని బెంబేలెత్తించేసి అమాయక ప్రజల్ని హడలెత్తించేయడం అనేది ఇప్పుడు మీడియాలో కొన్ని కీలక పాత్ర పోషిస్తున్నాయి, ఆ రకంగా ప్రచారం చేస్తున్నారు తప్ప అసలు విషయాన్ని దాచేసి ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షం ఒక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందో, అతి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందో అనేది ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలంటున్నారు వైసీపీ శ్రేణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.